జై తెలంగాణ. జాబితాపూర్ మరియు ధర్మారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పొద్దున ఇంతమంది మన ఆడబిడ్డలందరూ కూడా రావడం, బతుకమ్మలతోని స్వాగతం పలికిండ్రు, మీకు నమస్కారాలు. మరి ఇవాళ సంజయ్ అన్న చెప్పినట్టు ఎన్నికలు వచ్చినాయి, మనం మాట్లాడుకుంటున్నాం ఏం చేయాలి ఏం సంగతి అని. వచ్చినటువంటి ఎన్నికలలో పని చేసిన పార్టీకి ఓటేయాలి, అది సింపుల్ ముచ్చట, పెద్ద ఆలోచించేది లేదు. మరి ఇవాళ తెలంగాణలో పని చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఒకటే పేరు గుర్తొస్తుంది, కేసీఆర్ గారి పేరు ఒకటి గుర్తొస్తుంది. ఎందుకు వస్తుంది? అంతకుముందు ఎన్నడూ కూడా మరి ఈ స్థాయిలో మన గ్రామాలలో పెన్షన్లు రాలే, అంతకుముందు ఎన్నడూ కూడా ఈ విధంగా మన గ్రామాలలో రోడ్లు కానీ చెరువులు రిపేర్ చేసుకోవడం కానీ వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్లకు అంతో ఇంతో వాళ్ళ వృత్తిపరంగా లాభం జరగడం కానీ ఇవన్నీ ఇదివరకు జరగలేదు. ఇవాళ మీకు కేసీఆర్ గారి ఆలోచన అర్థమవుతున్నది, మెల్లగా మెల్లగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. నేను ఇవాళ అక్కడ బతుకమ్మ ఇటు వస్తుంటే మా అక్క చెల్లెలు కొంతమంది చెప్తున్నారు, అక్క మాకు పెన్షన్ వస్తలేదు కొంచెం ఇప్పియండి అని అంటున్నారు. అందులో కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు, మా అక్క చెల్లెలు బీడీ కార్మికులల్లో అందరికి వస్తలేదు. రానటువంటి వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, నిర్ణయం కూడా తీసుకున్నాం. 2014 తర్వాత కట్ ఆఫ్ డేట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం జరిగింది. మరి ఈసారి పెన్షన్ వచ్చే వాళ్ళ అడుగు మంచిగా ఉన్నది, ఎందుకంటే ఈసారి నుంచి 1000 కాదు 2000 రూపాయల పెన్షన్ మనకు రాబోతుంది. అదే విధంగా మరి 65 ఏళ్ళకి ఇప్పుడు మనం పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, అది కూడా వయసు తగ్గించి 58 సంవత్సరాల నుండే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిండ్రు. కాబట్టి ఇవాళ మన గ్రామంలో వచ్చేటటువంటి పెన్షన్ల సంఖ్య పెరుగుతుంది. 58 ఏళ్ల నుంచే కొద్దిగా చేతగాని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా వస్తుంది. మరి దాంతో పాటు మా ఆడబిడ్డలు అన్న తమ్ములు ఇక్కడ అందరు ఉన్నారు, మీకు ఒక విషయం చెప్పాలి ఖచ్చితంగా. ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు, అందరికి కొలువులు వస్తలేవు, మరి కొలువులు రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి మన మొత్తం దేశంలో తెలంగాణలో ఇంకా నయం ఉన్నది పరిస్థితి జాబ్ల విషయంలో, కానీ మరి జాబులు రానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నెలకు 3000 రూపాయలు వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేసిండ్రు. మరి ఇక్కడ అక్కడి నుంచి ఎంట్రెన్స్ నుంచి ఇక్కడి వరకు మా యూత్ అంతా తోలుకొని వచ్చిర్రు మమ్మల్ని. మరి యూత్ కంతా కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు 3000 ఇస్తారు కదా అని సినిమాలు షికారులకు పోవద్దు. మరి చెయ్యాల్సింది ఏంది, ఆ 3000 రూపాయలు వస్తే ఇంకో కొత్త కోర్స్ లో ఎన్రోల్ కావాలి, ఇంకా కొంచెం మంచిగా చదువుకోవాలి, ఇంకా పెద్ద కొలువులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇదేంటంటే తల్లిదండ్రులకు తన్నీళ్లకు వేడి నీళ్లు తోడున్నట్టుగా ఉండడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచన, మన పిల్లలు నా కుడితేరు కొడుకులు ఉన్నారమ్మా, చిన్నగా ఉన్నారు వాళ్ళు, చదువుకోవాలని ఇప్పుడు ఉంటది, చదువుకున్నాక కొలువు రావాలని ఉంటది, ఆ బాధ తల్లిదండ్రులకు ఉంటదని చెప్పే మరి కేసీఆర్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి మన రైతన్నలు కూడా ఇక్కడ ఉన్నారు, ఇవాళ ఎకరానికి 4000 ఇచ్చుకుంటున్నాం, రేపటి నాడు ఎకరానికి 5000 అంటే సంవత్సరానికి 10000 ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. ఇట్లా ఇక నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చేసే మంచి పనులకు లిస్టుకు అంత ఉండదు, కాకపోతే మీకు ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇవాళ మనకు 24 గంటలు కరెంట్ వస్తుంది, అవునా కాదు? 24 గంటలు కరెంట్ వస్తే రైతన్నలంతా ఆ మధ్య ధర్నా చేసిరు, 24 గంటలు వద్దు మాకు ఇబ్బంది అవుతుంది, మోటార్లు బంద్ అవుతున్నాయి, తక్కువ తక్కువ ఇది కరెంట్ అని అన్నారు కదా, అవునా కదా? అయితే కేసీఆర్ గారు అప్పుడు ఒక మాట చెప్పిండ్రు, మా రైతన్నలకు ఎంత పుష్కలంగా కరెంట్ ఇస్తా అంటే రైతన్నలే వద్దు 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 అనేదాకా కరెంట్ ఇస్తా అని అన్నాడు చెప్పిండ్రు. మరి ఇవాళ పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన తెలంగాణ బిడ్డలందరూ కూడా బాగుపడి ఆర్థికంగా బలపడి తమ కాళ్ళ మీద తాము నిలబడి మాకు సర్కార్ నుండి సహాయం వద్దు 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 అనేదాకా కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కాబట్టి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా ఇలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మరి మా ధర్మారం జాబితాపూర్ అక్క తమ్ములకు అన్న చెల్లెలకు ఒకటే నేను విజ్ఞప్తి, మనమేమో పట్టి పట్టి ప్రతి ఒక్క వర్గానికి పని చేస్తున్నాం,
మరి ఇదివరకు ఉన్నటువంటి సర్కారులు, ఇదివరకు ఉన్నటువంటి పెద్ద నాయకులు అటువంటి ఆలోచన చేయలే. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ఇదే జగిత్యాలలో రమణ అన్న గారికి అవకాశం ఇచ్చారు మీరు టీడీపీ పార్టీకి, జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ జమానాలు ఏం జరిగిందో, ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అవకాశం ఇవ్వండి. మన మన గ్రామాలలో మన ఊర్లలో జరగనటువంటి పనులన్నీ కూడా దగ్గరుండి సంజయ్ అన్న చేస్తాడు. దానికి నేనే జమానత్ ఉంటానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి మన గ్రామాలకు అభివృద్ధి తెచ్చుకునే విధంగా, మనందరం కూడా తెలంగాణలో ముందుకు వెళ్లే విధంగా పని చేసుకుందాం. మీరు కారు గుర్తు కొట్టేసి సంజయ్ అన్న గెలిపిస్తే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చేసేటటువంటి మంచి పనులు ఇంకా పెద్ద ఎత్తున చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా నేను చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తు కోటేయండి, తెలంగాణ అభివృద్ధి కోటేయండి, కేసీఆర్ గారి కోటేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మననేం గుర్తు? అరే అక్కలు వస్తలేరు, అక్కల సౌండ్ వినిపిస్తలేదు. ఆ గురించి ఒక్కసారి అక్కలు చెప్పాలి. మనదేం గుర్తు? మళ్ళీ అన్నలు చెప్తారేమే, ఒక్కసారి ఓన్లీ అక్కలే. మనదేం గుర్తు? మనదేం గుర్తు?